హలో వ్యూయర్స్ వెల్కమ్ టు టెక్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలసిస్ ఫిఫ్టీన్త్ నవంబర్ ట్యూస్డే రోజు మార్కెట్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి సపోర్ట్ పాయింట్స్ ఏంటి రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ మార్కెట్ డే సిక్స్టీన్త్ నవంబర్ వెన్స్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించి ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో వాటికి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ అనాలసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం నిఫ్టీ ఓపెనింగ్ రోజు ఫ్లాట్ గా జరిగింది అంటే చిన్న గ్యాప్ అప్ తోటి జరిగింది సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఆ గ్యాప్ అప్ మొత్తం క్లియర్ అయిపోయింది సో అక్కడ నుండి మార్కెట్ కంటిన్యూస్ గా సైడ్ వైజ్ డైరెక్షన్ లోనే ఉంది అయితే లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో బోత్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ లో చాలా పెద్ద ర్యాలీస్ క్రియేట్ అయ్యాయి బ్యాంక్ నిఫ్టీ లో ఉన్న హైయెస్ట్ పాయింట్ రెసిస్టెంట్ అనేది బ్రేక్ అయింది సో ఫస్ట్ మనకి నిఫ్టీ లో వచ్చిన చేంజెస్ ని చూద్దాం ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించిన చేంజెస్ చూద్దాం సో నిఫ్టీ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ ని బ్రేక్ చేసింది ఈ రెసిస్టెంట్ లైన్ గురించి లాస్ట్ వన్ వీక్ నుండి చెప్తున్నా మార్కెట్ గానీ ఈ రెసిస్టెంట్ ని బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ హిస్టరీ హైయెస్ట్ ని ఈజీగా టచ్ అవుతుంది అని చెప్పాను సో ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ అనేది ఎయిటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర జరిగింది అండ్ హిస్టరీ హైయెస్ట్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఉంది నిఫ్టీ జస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ దూరంలో ఉంది ఈ టూ హండ్రెడ్ పాయింట్స్ అచీవ్ అయితే మార్కెట్ లో నిఫ్టీ హిస్టరీ హైయెస్ట్ ని టచ్ చేస్తుంది అండ్ హిస్టరీ హైయెస్ట్ ని టచ్ చేసిన తర్వాత ఒకవేళ ఇదే పాజిటివిటీ గానీ కంటిన్యూ అయిందంటే నిఫ్టీ లో కొత్త హిస్టరీ హైయెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ నుండి మార్కెట్ హెవీగా పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు నిన్నటి డైలీ అనాలిసిస్ చూసినా గానీ మార్కెట్ లో పాజిటివ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే పొజిషన్స్ తీసుకోమని చెప్పాను మార్కెట్ ఈ రోజు మొత్తం సైడ్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పటికీ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో చాలా పెద్ద మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో క్రియేట్ చేసింది ఈ రోజు మార్కెట్ దాదాపు మధ్యాహ్నం వరకు కూడా నిఫ్టీ నెగిటివ్ డైరెక్షన్ లోనే చూపించింది బట్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో క్రియేట్ అయిన ఈ ర్యాలీ వల్ల కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లోకి వచ్చేసింది అయితే నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అనేది చూస్తే నెక్స్ట్ నిఫ్టీ కి సంబంధించి ఒక రెసిస్టెంట్ లైన్ ఉంది అంటే ఇమీడియట్ రెసిస్టెంట్ లైన్ ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ వన్ బట్ ఇది అంత స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ ఏమి కాదు ఇక్కడ నుండి మార్కెట్ రివర్సల్ అయితే ఉండదు ఇక్కడ కొంత హాల్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది అండ్ హాల్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ఎయిటీన్ సిక్స్ హండ్రెడ్ ని టచ్ చేస్తుంది సో ఆ తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడైతే చెప్పలేమో అంటే ఇక్కడ నుండి మార్కెట్ రివర్సల్ ఉంటుందా లేదా దీన్ని బ్రేక్ చేసి ఇలా కంటిన్యూస్ గా పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందా అనేది ఇప్పుడే అయితే చెప్పలేమో బట్ ఓవరాల్ గా మార్కెట్ అయితే హిస్టరీ హైయెస్ట్ ని ఈజీగా టచ్ చేస్తుంది ఇది వన్ డే లో అయినా అచీవ్ అవ్వచ్చు ఎందుకంటే జస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ కాబట్టి మార్కెట్ జస్ట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయినా కానీ ఈ హిస్టరీ హైయెస్ట్ అనేది అచీవ్ అవుతుంది సో నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ అంటే రేపడే మార్కెట్ లో కానీ లేదా థర్స్ డే మార్కెట్ లో కానీ ఈ హిస్టరీ హైయెస్ట్ అనేది అచీవ్ అవుతుంది అండ్ అచీవ్ అయిన తర్వాత మార్కెట్ రివర్సల్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా అనేది చూడాలి ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ పాయింట్ మార్కెట్ ఇక్కడ నుండి రివర్సల్ గానే అయింది అంటే ఖచ్చితంగా ఒక థౌసండ్ పాయింట్స్ వరకు నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది ఎందుకంటే కరెక్షన్ అనేది చాలా హెవీగా ఉంటుంది డే క్యాండిల్ స్టిక్స్ ఓపెన్ చూస్తే మనకి క్లియర్ గా కనిపిస్తుంది సో డే క్యాండిల్ స్టిక్స్ ఇది మార్కెట్ ఈ పాయింట్ నుండి అంటే సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ నుండి కంటిన్యూస్ గా పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది సో ఈ పాయింట్ నుండి కానీ రివర్సల్ అయింది అంటే సింపుల్ గా థౌజండ్ పాయింట్స్ నెగిటివ్ డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలా కాకుండా ఇక్కడ కానీ అవుట్ క్రియేట్ అయ్యి ఇదే లైన్ ని సపోర్ట్ లో కానీ తీసుకుంది అంటే మార్కెట్ కొత్త హిస్టరీ హైయెస్ట్ ని టచ్ చేస్తుంది సో నెక్స్ట్ టూ టు త్రీ డేస్ లో మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడొచ్చు సో ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో ప్రెసెంట్ మార్కెట్ లో మీరు ఫ్యూచర్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే ఫ్యూచర్ ని లాంగ్ పొజిషన్ తీసి ఉంచుకోండి అని చెప్పాను అండ్ లాస్ట్ ఫైవ్ డేస్ నుండి కూడా ఇదే పాయింట్ చెప్తున్నాను ఆల్రెడీ మీరు ఫ్యూచర్ లో లాంగ్ పొజిషన్ గానీ మెయింటైన్ చేస్తూ ఉంటే ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉండి ఉంటారు అండ్ వాటిని ఇంకా కంటిన్యూ చేయండి మార్కెట్ హిస్టరీ హైస్ ని టచ్ అయిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ ని బేస్ చేసుకొని మీ లాంగ్ పొజిషన్స్ ని ఉంచాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి ఇక్కడ నుండి కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో చాలా పెద్ద మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది అండ్ నేను ఆల్రెడీ చెప్పాను నవంబర్ మంత్ ఎండ్ వరకు ఖచ్చితంగా హిస్టరీ హైయెస్ట్ అనేది అచీవ్ అవుతుంది అని చెప్పాను అండ్ ఎగ్జాక్ట్ గా అలానే జరిగింది సో నవంబర్ మంత్ లోనే కొత్త హైయెస్ట్ పాయింట్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఇది బ్రేక్ అయితే కొత్త హైయెస్ట్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది అలా కాకుండా ఒకవేళ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ అంటే ఇలా రివర్సల్ డైరెక్షన్ కానీ ఉంది అంటే మళ్ళీ మార్కెట్ లో ఇంకో కొత్త స్వింగ్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇలా నెగిటివ్ డైరెక్షన్ లో కానీ కనిపిస్తే మీరు పొజిషన్స్ నుండి ఎగ్జిట్ అవ్వండి అండ్ ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మార్కెట్ ఈ పాయింట్ క్రాస్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ ని చేసుకోండి మార్కెట్ ఈ రీజియన్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ని చేయమని చెప్పాను ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో ప్రజెంట్ ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు అండ్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళగానే మీరు మార్కెట్ లో ఒకవేళ నెగిటివిటీని కానీ చూస్తే ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోండి అలా కాకుండా ఇది బ్రేక్ కానీ అవుతుంది అంటే మీ హోల్డింగ్స్ అలానే కంటిన్యూ చేయండి సో వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ ని కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్ ని కానీ స్టార్ట్ చేశారు అంటే అక్కడ నుండి మంచి ప్రాఫిట్స్ షార్ట్ టైమ్ లో మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు సో ఇది ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్ అలాగే ఎవరైతే రేపటి మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మార్కెట్ ఈ రోజు క్లోజింగ్ అనేది చాలా పెద్ద ర్యాలీ తోటి క్లోజ్ అయింది సో ఈ ర్యాలీ అనేది ఇలానే కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి రేపటి మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ అదే పాజిటివిటీని ఇలా కంటిన్యూ చేస్తుంది ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ నైన్ అనేది ఇమీడియట్ రెసిస్టెంట్ లైన్ అండ్ ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ త్రీ ఫార్టీ సిక్స్ అలాగే మీరు మూవింగ్ యావరేజెస్ అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ త్రీ ఎంఎస్ కూడా మార్కెట్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫిఫ్టీ ఈ సపోర్ట్ లో ఈ ర్యాలీ అనేది క్రియేట్ అయింది ఈ రోజు మార్కెట్ మొత్తం కూడా ఫిఫ్టీ ఈఎంఏ తోటే క్యారీ అయింది సో ఫిఫ్టీ ఈఎంఏ అనేది చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ నిస్తుంది సో దీన్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ చేయొచ్చు సో ఇది ఓవరాల్ గా నిఫ్టీకి సంబంధించిన అనాలసిస్ ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఇచ్చే సజెషన్ అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు హిస్టరీ హైయెస్ట్ ని బ్రేక్ చేసింది మొన్న క్రియేట్ అయిన ఈ హైయెస్ట్ పాయింట్ ని ఈ రోజు బ్రేక్ చేసేసింది మార్కెట్ ఈ లాస్ట్ త్రీ డేస్ కూడా ఇదే పాయింట్ దగ్గర హోల్డింగ్ ని క్రియేట్ చేసింది మల్టిపుల్ టైమ్స్ ఇదే లైన్ ని టెస్ట్ చేయడం మనం అబ్సర్వ్ చేయొచ్చు సో ఇక్కడ ఒక్క చోటే మనకి మార్కెట్ లో ఈ హైయెస్ట్ పాయింట్ అనేది క్రియేట్ అయింది అండ్ ఇక్కడ ఒక ఫాల్స్ అవుట్ క్రియేట్ అయింది ఈ రోజు మార్నింగ్ అయితే ఈ రోజు ఎండింగ్ వరకు మార్కెట్ ఈ లైన్ ని బ్రేక్ చేసింది ఈ లైన్ ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ దగ్గర ఒక చిన్న రిట్రేస్మెంట్ మనం అబ్సర్వ్ చేయొచ్చు ఈ రిట్రేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కంటిన్యూస్ గా మార్కెట్ ఇలా పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది సో ఆల్రెడీ చెప్పాను మార్కెట్ కానీ హిస్టరీ హైస్ ని బ్రేక్ చేసింది అంటే చాలా పెద్ద మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది అని చెప్పాను సో రేపటి మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది అండ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిన తర్వాత ఆ పాజిటివిటీ అనేది అలానే కంటిన్యూ అవుతుంది సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఇది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ కి బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్న బెస్ట్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ ని చేయండి డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు అలాగే ట్రేడర్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఫ్యూచర్ లో నవంబర్ మంత్ కి సంబంధించిన లాంగ్ పొజిషన్ తీసుకొని ఉంచమని చెప్పాను ఎవరైతే ఇది తీసుకొని ఉంటారో డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ లో ఉండి ఉంటారు సింగిల్ లాట్ కి మోర్ దెన్ ఫార్టీ ఫిఫ్టీ వరకు ప్రాఫిట్ లో ఉండి ఉంటారు ఎందుకంటే ఇది చెప్పి కూడా నేను దాదాపు టెన్ డేస్ అవుతుంది ఈ టెన్ డేస్ నుండి కూడా మార్కెట్ లో మంచి పాజిటివిటీ అనేది క్రియేట్ అయింది సో ఓవరాల్ గా మార్కెట్ అయితే కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ మార్కెట్ లో రివర్సల్ అనేది ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు మీ పొజిషన్ నుండి ఎగ్జిట్ అవ్వండి సో ఇది ఫ్యూచర్స్ ట్రేడర్స్ గురించి అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ కానీ చెయ్యాలి అనుకుంటే మీరు డిపిన్ దానీ లో ఉన్న వాల్యూస్ ని సిఈస్ ని బై చేసి ఉంచండి సో ద మనీ ఎందుకు అంటున్నా అంటే దీనికి డెల్టా వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ డికే వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది సో దీన్ని మీరు నవంబర్ మంత్ ఎక్స్పైరీకి కి సంబంధించిన సిఈస్ ని తీసుకోండి సో దట్ నవంబర్ మంత్ ఎండ్ వరకు చాలా మంచి పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయి అలాగే మీరు ఒకవేళ రేపు మార్కెట్ లో ఇంట్రాడే గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ ఈ పాజిటివిటీని ఇలానే కంటిన్యూ చేస్తుంది ఈవెన్ దో సైడ్ వైజ్ డైరెక్షన్ ఓపెన్ అయినప్పటికే మార్కెట్ లో పాజిటివిటీ అనేది కంటిన్యూ అవుతుంది అలా కాకుండా గ్యాప్అప్ కానీ ఓపెన్ అయింది అంటే గ్యాప్అప్ ఓపెన్ అయినా కానీ ఇక్కడ నుండి కంటిన్యూస్ గా పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది సో గ్యాప్అప్ కానీ ఓపెన్ అయింది అంటే మార్కెట్ లో పెద్దగా మూమెంట్ ఉండకపోవచ్చు ఇలా సైడ్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది బట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ఓపెన్ అయింది అంటే మాత్రం కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది సో మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయండి దీనికి సంబంధించి ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్స్ అనేవి లేవు ఎందుకంటే మార్కెట్ లో ఇది కొత్తగా క్రియేట్ అయిన హైయెస్ట్ పాయింట్స్ సో దీంట్లో మనం రెసిస్టెంట్ పాయింట్స్ ని చెప్పలేము అండ్ ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ త్రీ ఫోర్ ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ అండ్ దీని తర్వాత ఉన్న లైన్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ ఈ లైన్ ని కూడా మీరు డ్రా చేసుకొని ఉంచుకోండి ఇది కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ని ఇస్తుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్ ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది దీన్ని టచ్ కూడా అవ్వకపోవచ్చు బట్ ఒకవేళ కరెక్షన్ జరిగినా గానీ దీన్ని జస్ట్ ఇలా సపోర్ట్ లా తీసుకుంటుంది పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది సో ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని మీరు చేయండి అలాగే మనం హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ త్రీ మూవింగ్ యావరేజెస్ అబ్జర్వ్ చేస్తే ఈ రోజు మార్కెట్ కి ఫిఫ్టీఈంఈ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది దీన్నే టూ టైమ్స్ టెస్ట్ చేసి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ర్యాలీ అని క్రియేట్ చేసింది సో ఫిఫ్టీ ని బేస్ చేసుకుని కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు రేపటి మార్కెట్ ఓపెనింగ్ అనేది చాలా హైలో ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ ఈఎంఈ వరకు కూడా రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా కానీ అది సపోర్ట్ ఇచ్చి మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ పుష్ చేస్తుంది సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు సో ఇది ఓవరాల్ గా మార్కెట్ లో ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలసిస్ ఫైనల్ గా బ్యాంక్ నిఫ్టీ అయితే కొత్త హైయెస్ట్ పాయింట్ ని క్రియేట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ లో ఇలానే కంటిన్యూస్ గా పాజిటివ్ డైరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ పాయింట్ లో మీరు ట్రేడ్ కానీ ఇన్వెస్ట్ కానీ చేయాలి అనుకుంటే పాజిటివ్ డైరెక్షన్ లో చేయండి డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్లో ఉంటారు సో ఇది ఈరోజు డైలీ అనాలసిస్ వీడియో ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మీరు ఈ ఛానల్ని సపోర్ట్ కానీ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో జరదా అండ్ అప్ స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉంటాయి సో ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ కానీ ఓపెన్ చేశారు అంటే అకౌంట్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఓపెన్ అవుతుంది అలాగే ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది సో ఇది ఈ రోజు డైలీ అనాలసిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్